హలో అండి విజ్ఞాన్ గారు, దసరా కలెక్షన్స్ దంచి కొడుతున్నాయి. అంటే ఇప్పటి వరకు ఇవ్వని ఒక బ్రేకింగ్ అమౌంట్ని దసరా ఇచ్చినట్లుగా వార్తలు వస్తున్నాయి. ఏంటి? ఫస్ట్ వాళ్ళని తీసుకొచ్చి మన ఇద్దరికి వాటా ఇవ్వమని చెప్పి, అంటే యాక్చువల్ చూసి ఫస్ట్ టైం మనం ఇట్ ట్రైలర్ చూసినప్పుడే ఇది కలెక్షన్స్ బాగా చేస్తుంది అని చెప్పి అవును అనుకున్నట్టే ప్రీ కలెక్షన్స్ కూడా అసలు ఒక రేంజ్ లో 15 కోట్ల మాట్లాడుకున్నాం కదా, అటు ఇటుగా రీచ్ అయిపోయింది. ఇక ఇప్పుడు అసలు బ్రేక్ ఈవెన్ ఫస్ట్ వీక్ లో వచ్చేస్తుందేమో అని మనం అంచనా వేసాం. అంచనాల్ని తలకిందులు చేసేసి ఫస్ట్ డేలో తెచ్చేసింది. ఇంతకన్నా అసలు వీళ్ళ బ్రేక్ ఈవెన్ ఎంత 50 వస్తే అయిపోయినట్టు, 51 నుంచి అన్ని ప్రాఫిట్స్, 47 పాయింట్స్ అని చేంజ్ వచ్చేసింది నిన్న ఫస్ట్ డే. ఫస్ట్ డే ఇప్పటి వరకు కొన్ని కొన్ని సెంటర్స్లో అంటే చిరంజీవి వాళ్ళతేరు వీరయ్య ఫస్ట్ వీక్ కలెక్షన్స్ని నాని ఫస్ట్ డేలో కొట్టేశాడు. వావ్. అండ్ ఇంకా చాలా ఉన్నాయి రికార్డులు. కొన్ని 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 మారుమూల సెంటర్స్లో అదేంటిది RRR కి అప్పుడు ఒక ఆట ఎక్కువ వేసి ఆడించారంట, 6 ఆటలు 5 ఆటలు. నానిది 4 ఆటల్లోనే ఆ కలెక్షన్స్ తెచ్చేసిందంట. సో ఇట్లాంటివి చాలా రేర్ 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 రికార్డ్స్ థియేటర్ వైజ్గా మాట్లాడుకుంటే బోలెడు. ట్రైలర్ టీచర్తోనే ఆ బస్ తీసుకొచ్చేసారు చాలా. అండ్ ఇంకొకటి, వీళ్ళు ఏదైతే ప్రమోషన్స్ ఉన్నాయో నాని చాలా కష్టపడి వెళ్ళారు, ప్రతి సెంటర్కి తిరిగారు, మొత్తం టీమ్ అంతా అని కూడా వార్తలు వచ్చాయి. మేబీ అది కూడా వీళ్ళకి యాడ్ ఆన్ అయిందేమో. అయితే నాకు ఇంకొకటి అనిపించింది, ఫారిన్లో ఎక్కువ ఫారినర్స్ వచ్చి చూసి ఎంజాయ్ చేస్తున్నారంట. తెలుగులోనే విడుదల చేశారు, ఇంగ్లీష్లో కాదు, ఓకే, తెలుగులోనే రిలీజ్ చేశారు. సబ్ టైటిల్స్ ఇంగ్లీష్ వెళ్తున్నాయి. ఓవర్సీస్లో ఎక్కువ ఫారిన్ జనాలు, అంటే వాళ్ళు ఏంటంటే మనం కూడా ఇప్పుడు ఏదో కొరియన్ సినిమా ఏదో చూస్తాం అంటే డిఫరెంట్గా గెటప్లు ఉండి అడవిల్లో ఉండే వాళ్ళకో, లేకపోతే ఇంకేదన్నా కొత్త ప్రదేశం వాళ్ళకో, ఈవెన్ అవతార్ అనుకో ఫర్ ఎగ్జాంపుల్, డిఫరెంట్గా ఒక టైప్ ఆఫ్ జోనర్ పీపుల్ని చూస్తుంటే చూస్తుంటే స్టోరీ అర్థమైపోతుంది మూకీగా. అవును, అట్లా వాళ్ళు అందరు మాస్ గెటప్సే కదా, ఇదేంటో వెరైటీగా ఉందే చూద్దాం అని చెప్పేసి వాళ్ళు చూసి ఈవెన్ దేర్ ఆల్సో ఎంజాయింగ్. ఆ చెంకీల అంగిలేసి పాట వస్తుంటే వాళ్ళు లేసి డాన్సులు చేస్తున్నారు అంట. అది ఏమర్థమైందో మ్యూజిక్ ఏంటో అక్కడ, అదే ఏమర్థమైందో ఏంటో తెలియదు. కానీ ఇప్పుడు మనమంతే కదా, తమిళ సినిమా, మలయాళం సినిమా, కన్నడ సినిమాలు, లేకపోతే ఇంగ్లీష్ సినిమాలు కూడా సబ్ టైటిల్స్ చూసి ఎట్లా ఎంజాయ్ చేసేస్తున్నావు, ఆ థ్రిల్లింగ్నో లేకపోతే ఆ డాన్సులను. సో అట్లా ఆ రకంగా చూసుకుంటే నెక్స్ట్ మళ్ళీ ఇంత చెప్పారు ఆల్రెడీ తెలుసు నాకు, అక్కడ ఫ్రెండ్స్ చాలామంది ఫోన్ చేసి ఇది ఇది జరిగింది సిట్యువేషన్, ఇంకా వాళ్ళకి తెలుగు వచ్చేమో అనుకుని వీళ్ళు వెళ్ళి పలకరించారంట. మీరు చూస్తే ఇలా ఉన్నారు మీకు తెలుగు వచ్చా అని చెప్పింగ్ అని చెప్పేసి వెళ్ళిపోవడం వాళ్ళకి ఏం లేదు. కొంతమంది చెప్పిన మాట ఏంటంటే సినిమా అర్థం చేసుకోవడానికి భాషే కావాలా అని వాళ్ళు అన్నారు. అయితే దీంట్లో గొప్పదనం నేను నాని సినిమాకి ఇస్తాను, ఎందుకంటే సినిమాలో వాళ్ళు చేసిన పర్ఫార్మెన్స్ ఇవన్నీ ఏదైతే ఉన్నాయో భాష అర్థం కాని వాళ్ళకు కూడా ఆ భావం అర్థమైంది. అంటే ఎంత గొప్పగా నటించి ఉంటారు. ఈవెన్ కీర్తి సురేష్ కానీ ముచ్చటేసింది ఆ అమ్మాయిని చూస్తే. ఆమెకి ఈ రోల్స్ కొత్త ఏం కాదు, ఆల్రెడీ తమిళ్లో కొన్ని సినిమాలు చేసింది, అయినప్పటికీ కూడా ఇంత బాగా చేసింది అంటే అంత బాగా చేసింది. వెన్నెల క్యారెక్టర్లో ఆమోదిగిపోయింది సూరి, ధరణి అందరూ. ఏ రకంగా చూసుకున్నా సరే సినిమా నిలబెడుతుంది అనుకుంటూనే ఉన్నాం, నిలబెట్టేసింది. ఇంకంతమించి ఇంకేం కావాలి. ఇప్పుడు సిల్క్స్మిత గారి క్యారెక్టర్ ఎలా ఉందో ఏంటో రకరకాలు వచ్చాయి కదా. సిల్క్ బార్ని కూడా కనెక్ట్ అయ్యారు, అంటే కథ అంతా మన సిల్క్ బార్ లోనేగా నడిచేది. సో వాళ్ళు కూడా క్యాపీ కనెక్ట్ అయ్యారు సిల్క్స్మితకి. అండ్ ఇంకొకటి, చాలా మందికి సరే మనకు వచ్చిన మనకంటే తెలుసు కాబట్టి ఓకే, ఆ ఫారిన్ వాళ్ళు కూడా ఏమి ఫోటో ఎందుకు పెట్టారో, మేబీ దిస్ పెయింటింగ్ ఈజ్ వెరీ నైస్, అంటే వాళ్ళకి ఏ మోనాలిసా లాగా తెలుగు వాళ్ళకి అర్థమై ఉంటుంది వాళ్ళకి ఏం తెలుసు. కానీ ఎంత బాగుంది అసలు సిల్క్స్మిత గారు చాలా అందగా ఆమె. సో ఖచ్చితంగా ఏమాత్రం తక్కువ చేయడానికి ఏం లేదు, ఏం లేదు. సో అంతే. ఇంకో పక్కన చెప్పాలంటే సిల్క్ స్మిత సెంటిమెంట్ కూడా పనిచేసింది, ఆమె దీవెనలో కూడా తగిలి ఒకప్పుడు ఆమె ఎట్లాంటి బ్లాక్ బస్టర్లు సాధించేదో అన్ని తగిలే వీళ్ళకి. ఏ రకంగా చూసుకున్నా దసరా మాత్రం దంచి కొట్టింది, మీరు అనేది నిజమే. అండ్ ముఖ్యంగా ఏమంటారు, ఆ టెక్నికల్గా ఫస్ట్ అంటే డెబ్యూ డైరెక్టర్ అయినప్పటికీ కూడా టెక్నికల్గా చాలా బాగా తీశారంట ఆయన. సో దానికోసం ఏమైనా చెప్తారా? టెక్నికల్ ప్రకారంగా మాట్లాడుకుంటే శ్రీకాంత్ వదల గురించి,
ఎంత చెప్పినా తక్కువే అని చెప్పాలి. ఎందుకంటే ఆ మ్యూజిక్ డైరెక్టర్ని ఆ కెమెరామెన్ని అతను ఎంచుకొని పని చేయించుకోవడమే ఇక అతను సక్సెస్ అయిపోయాడు. బేసిక్ అంటే చాలామంది సినిమా తీయద్దాం అనుకుంటే పేరు పేరున ఎవరెవరినో పట్టుకొని వచ్చి ఏదో రకంగా పని కానిచ్చేస్తారు. కొన్నిసార్లు ప్రొడక్షన్ కంపెనీ వాళ్ళ చాయిస్ కూడా ఉంటుంది, వాళ్ళకి తెలిసిన వాళ్ళని కూడా సజెస్ట్ చేస్తూ ఉంటారు. చాలా రేర్గా ఎంత నేను కొత్త డైరెక్టర్ అయినప్పటికీ వీళ్ళని ఎంచుకొని చాలా చాలా వరకు అనేది అదే ఒక 10 సినిమాల ఎక్స్పీరియన్స్ ఉన్న డైరెక్టర్ లాగా చేశారు అని. వాళ్ళు కూడా ఈయనకి ఫస్ట్ సినిమాకి ఒప్పుకొని పనిచేయడం ఇంకెంత గ్రేట్. మళ్ళీ నాకు తెలిసి నానిగారి వల్ల కొంచెం అయి ఉంటది, ఇంకొంచెం ముందుకు వెళ్ళి ఉండొచ్చు కదా. ఎందుకంటే నానిగారు ఆల్రెడీ డైరెక్షన్ డిపార్ట్మెంట్ లో వర్క్ చేశారు కాబట్టి అన్ని వింగ్స్ మీద ఆయనకు ఒక ఐడియా ఉంటుంది. అండ్ ఇప్పుడు ఇంకా విషయం చెప్పాలంటే ఇంతకుముందు మనం నానిని ఇట్లాగే కృష్ణార్జున యుద్ధంలో ఒక రఫ్ క్యారెక్టర్లో చూసాం. అండ్ డిఫరెంట్ డిఫరెంట్ షేడ్స్లో జెంటిల్మెన్లోనూ చూసాం, వీలో ఒక షేడ్లో చూసాం, ఇంకా కొన్ని షేడ్స్ అంటే జెండాపై కపిరాజుది ఒక షేడ్, చాలా షేడ్స్ ఒకటి రెండు అని చెప్పుకోవడం కాదు 100 రకాలు. ఎందులో చూసినా ఏ రకంగా ఆయన కామెడీ పండిస్తే ఒకటిసారి నువ్వు నమ్ముతావా స్వర్ణ చెవుడు, అష్టచమ్మ రాంబాబే ఈ ధరణి అంటే నమ్ముతావా? సీరియస్లీ ఎంత దారుణంగా అసలు. పైగా అష్టచమ్మలో ఆయన విలేజ్ క్యారెక్టర్ వేస్తారు చూడు, ఆ సినిమాలోనే మనం గుర్తుపట్టలేము బా ఏంటిది అని. అండ్ మళ్ళీ అలా మొదలైన అమాయకమైన నాని అయినా ఈయన, ఈగలో ఉన్న నానైనా ఈ ధరణి అని అసలు అనిపిస్తుందా? దేని దానికి జెర్సీ తీసుకుంటే స్పోర్ట్స్ మ్యాన్ కాదు, ఏ క్యారెక్టర్ ఇస్తే ఆ క్యారెక్టర్, పోలీస్ క్యారెక్టర్ ఇస్తే పోలీస్ క్యారెక్టర్, అలా 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 ఒదిగిపోతాడు. మేబీ స్క్రిప్ట్ మీద చాలా అవగాహన ఉంటుంది కాబట్టి ఎలా ఎలా వరకు అంటే ఎలా నటించాలి ఎంతవరకు నటించాలో బాగా బాగా తెలిసిన వ్యక్తి నానిగారేమో, అందుకోసమే మహా మహా పెద్ద పెద్ద హీరోలు ఊరికి పని కట్టుకొని వాళ్ళ కొడుకుల్ని ఇండస్ట్రీ మీద రుద్దుతా ఉంటారు. ఎప్పటికోగా నా మొహాలు మనకు ఎక్కించావు. అట్లాంటిది నాని ఫస్ట్ సినిమా నుంచి ఇప్పటి వరకు అదే క్రేజ్ తెచ్చుకుంటున్నాడు అంటే నిజంగా గ్రేట్. అండ్ ఫస్ట్ డే కలెక్షన్స్ ఎట్లా ఉన్నాయంటే లాంగ్ రన్ ఎట్లా ఉంటుంది అండ్ తర్వాత లాస్ట్ అనేది నాకైతే క్యూరియాసిటీగానే. వై? బికాజ్ సి ఇట్లా మాట మాటల్లోనే కాంతార 400 కోట్లు తెచ్చింది. అదే కదా, ఇట్లా పాజిటివ్ టాక్లో వాళ్ళు మాటలు మాట్లాడుకుంటున్నారు. ఆల్రెడీ ఫస్ట్ డే నుంచే సాగుతుంది, చూడాలి దీని కలెక్షన్స్ మనం. థ్యాంక్ యూ సో మచ్.